అన్ని పట్టు. ఇది ఒక గేమ్. ఇందులో మూడు తీసుకోవాలి. ఏమైనా అవి కౌంట్ చేస్తారా? ఇవన్నీ కౌంట్ చేయాలి. మొత్తం కౌంట్ చేసిన మనీ మొత్తం చెప్పి నీ గేమ్ నాన్న నీ గేమ్ చెప్పు. కొన్ని వస్తువులు ఇక్కడ ధరలు ఉన్నాయి. సితారా 140 రూపాయలకి, 100 40 రూపాయలు, 100 రూపాయలు తీసే సితారా 140. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి నాన్న నీది. తొమ్మిది చెప్తావా? తక్కి నెంబర్ నో 8 ఓకే ఇప్పటి చెప్తాను. రమ్య చిత్రస్తుంది. థ్యాంక్ యూ. బాటిల్లో మేఘాలు ఇది ఎలా ఉపయోగించాలంటే ముందుగా వాటర్ పోసి వాష్ చేయాలి. తర్వాత ఒక పేపర్ తీసుకొని కాల్చి ఇలా వేసి ఇలా తీసి ఉంటే మేఘాలు ఏర్పడతాయి. ఇలా ఎందుకు వస్తుందంటే బాటిల్లో గాలి ఉంది కాబట్టి
వాటిలో గాలిని పగలి ఈ బాగా దీంట్లో నీళ్ళల్లో ముంచితే ఇది గాలి ఒత్తిడి చేసి ఇలా హ్యాండ్ నేను తీసుకున్న పరికరం పేరు నీటిలో వాటిలో నీటిలో తేలియాడే పేపర్ మనం బలం ఉపయోగించి పేపర్ క్లిప్స్ వేసినట్లయితే ఆ పేపర్ క్లిప్స్ అనేవి అవి కింది భాగానికి వస్తాయి. ఒకవేళ మనం బలం ఉపయోగించకుండా మామూలుగా వేసినట్లయితే ఆ పేపర్ క్లిప్స్ అనేవి పైన నీళ్ళ పొర మీద తేలుతాయి. దీనివల్ల మనకు నీటికి పొర ఉందని తెలుసుకోవచ్చు. వర్షం ఎలా వస్తుంది ఇది బలం ఉపయోగించి వేసాము. అంటే ముందు ఆ క్యాప్ని పెట్టి నా పేరు సోజన, నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇలా ఉంటే చిలుక పంజరంలో చూపిస్తున్నట్టు ఉంటుంది. అదే మనం ఇట్లా చూపించినప్పుడు ఒకటేసారి చూడలేము కదా, అందుకే ఒకటేసారి చూడలేము కాబట్టి ఇది నిలబడాలి. ఈ క్యాండిల్ వెలిగించిన తర్వాత ఈ గ్లాస్ అనేది దీని మీద బోల్ వేసిన తర్వాత దానిలో ఉన్న ఆ మంట అనేది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న నీరు అంతా ఒత్తిడి కలిగిస్తుంది. దీని పేరు జడత్వం. ఇది ఏంటంటే మనం ఒక పెన్సిల్ ఇలా కొట్టినప్పుడు అయితే అప్పుడు పెన్సిల్ అనేది బయట పడుతుంది, రూపాయి కాయిన్ అనేది లోపల. మనం దేనిపైన బలప్రయోగం చేస్తామో అది మాత్రమే లోపల పడి ఇంకోటేమో బయట పడుతుంది. దీన్ని ఊటను యొక్క మొదటి సూత్రం. ఏ వస్తువు పని అయితే మనం ఏ వస్తువు పైన అయితే మన బల ప్రయోగం చేస్తాం అదే బయటపడుతుంది. అదే బయటపడుతుంది. దీని పేరు కాగితం. నీళ్ళలో వేసినప్పుడు అవి పైకి తెలుతాయి. అవే చార్ట్ పేపర్ అయితే కొంచెం లేటుగా పిచ్చుకుంటాయి. లేటుగా ఎందుకు పిచ్చుకుంటాయి అంటే దాంట్లో పీచు పదార్థం తక్కువగా ఉంటుంది. తొందరగా ఎందుకు పిచ్చుకుంటాయి అంటే దాంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీని పేరు బాటిల్ ఫౌంటెన్. ఇది ఊదినప్పుడు ఇట్లా పెట్టినప్పుడు గాలి దీంట్లోకించి వెళ్ళదు. అదే ఇట్లా వాటర్ పోసినప్పుడు ఇప్పుడు ఈ మూత పెట్టినాక ఇట్లా ఈ మూత పెట్టినాక ఈ గాలి అనేది ఒత్తిడి పోయి బేగం. ఐఎమ్ స్టడీంగ్ ఎయిత్ క్లాస్. నా టాపిక్ పేరు గురుత్వహీన నీరు. నేను ముందుకు ఒక గ్లాస్ తీసుకున్నా, అందులో నీరు పోసిన తర్వాత దాని మీద చిన్న అడ్డం ముక్క పెట్టాను. దాన్ని ఇట్లా తిప్పాను. మన చుట్టుపక్కల ఉన్న గాలి అనేది దీన్ని ఒత్తిడి చేయడం వల్ల నీరు అనేది కింద పడదు. వావ్. మై నేమ్ ఇస్ పోనాండో. ఐఎమ్ స్టడీంగ్ ఎయిత్ క్లాస్. మై టాపిక్ నేమ్ ఇస్ షవర్. ఈ షవర్ మూత వదిలేసినప్పుడు గాలి లోపలికి వెళ్ళి నీటిని ఒత్తిడి చేస్తుంది. చిన్న వాళ్ళు ఆ వాళ్ళ నుంచి షవర్ లాగా వాటర్ పడితే అది క్లోజ్ చేసినప్పుడు నీటిలో వాటిలోకి ఏమి వెళ్ళదు, అంటే వాటర్ కాదు. ఇక నీటి క్లోజ్ చేసిన ఓపెన్ చేసినప్పుడు మూత ఓపెన్ చేసినప్పుడు లోపలికి గాలి వెళ్ళి ఒత్తిడి వస్తుంది వాటర్ని, అప్పుడు వాటర్ కింద వస్తుంది. ఎట్లా మై నేమ్ ఇస్ శైలజ. స్టడీ సెవెంత్ క్లాస్ ఫ్రమ్ ఇంద్రేషం.
దీని పేరు వాయువు ఒత్తిడి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దీంట్లో మంట వేసి అది మంట ఆరిపోయిన తర్వాత బెలూన్ పెట్టాలి. తర్వాత బెలూన్ అతుక్కుంటుంది. దీనికి మూత మూసినప్పుడు లోపలికి గాలి వెళ్తుంది. మూత ఓపెన్ కుత్త ఓపెన్ చేసినప్పుడు లోపలికి గాలి వెళ్ళడం వల్ల గాలి ఒత్తిడి వస్తుంది, వాటర్ ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి వల్ల అలా కలిసి వాటర్ స్ట్రాగా Please like, share and subscribe Sneha TV.